नमस्कार त्रीडी नाइन मीडिया को स्वागत। राष्ट्र प्रजल संक्षेम अभ्युन्नते ध्येय का मुख्यमंत्री वैएस जगन पालन सागिस्तुन्नारनि डिप्यूटी सीएम अंजद् बाषा पेर्कोन्नारु। गड़प गड़पकु मन प्रभुत्व कार्यक्रम में भागंगा 64वा रोजु कड़प नगर में 11वा डिविजन परिधिलो भाग्यनगर कॉलनी कोत्त हीरो होंडा शोरूम सूर्य हॉस्पिटल लाइन मसीद वीधिलो आयन पर्यटिंचारु। स्थानिक कॉर्पोरेटर के ललित डिविजन इंचार्ज भास्कर आध्वर्यंलो अधिकारुलतो कलिसि गड़प गड़पकु तिरिगारु। राष्ट्र प्रभुत्वं अमलु चेस्तुन्न अभिवृद्धि संक्षेम कार्यक्रमालनु स्थानिकुलकु विवरिंचारु। प्रभुत्व पथकाल लब्धिदारुलतो नेरुगा मात्लाडि संक्षेम పథకాల బుక్లెట్ ను అందజేశారు। సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు। స్థానికులు పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందడం వైఎస్ జగన్ పారదర్శక పాలనకు అద్దం పడుతుందని తెలిపారు। మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। మరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 2019 ఎన్నికల ముందు మరేదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో తన పాదయాత్ర ద్వారా మరి మానిఫెస్టో ఒకటి విడుదల చేసి మరి మీరందరూ ఆశీర్వదిస్తే మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మరి నవరత్నాల్లో భాగంగా మీకు అందరికి కూడా చేసి పెట్టాలని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలకు అనుగుణంగానే మరి ఇవాల ఈ 3.5 సంవత్సరాల పరిపాలనలో మరి ఇవాల దేశంలో ఏ రాష్ట్రంలో ఏమీ విధంగా మరి ఇచ్చిన హామీల్లో 98.5% హామీలు అమలు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం మాత్రమే మన జగన్న ప్రభుత్వం అని కూడా ఈ రోజు గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది। డాక్టర్ రుణమాఫీ అయితే ఏమి వైఎస్ఆర్ ఆశ్రా ద్వారా మరి అదే విధంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు మరి చేయూత ద్వారా అయితే ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇవ్వడం అయితే ఏమి మరి అదే విధంగా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి పథకం అమ్మఒడి పథకం ప్రతి పేదవాడు ఉన్నత చదువు చదువుకోవాలి చదువుకు పేదరికం అనేది అడ్డు రాకూడదని చెప్పి మరి మీ పిల్లలకు స్కూల్కు పంపిస్తే చాలు మరి ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని ఏదైతే